తెలంగాణ సాయుధ పోరాటానికి తిరుగుబాటు చైతన్యానికి చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయకమని అన్నారు ముస్తాబాద్ మండల నాయకులు. ఈరోజు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ముస్తాబాద్ మండల కేంద్రంలో ఘనంగా జరిపారు. ముస్తాబాద్ మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు, రజక సంఘం మండల అధ్యక్షుడు నారాయణ, జడ్పీటీసీ సభ్యుడు గుండం నర్సయ్యతో పాటు నాయకులు ఐలమ్మ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ గాండ్ల సుమతి, మాజీ సెస్ డైరెక్టర్లు ఏనుగు విజయరామారావు, కొమ్ము బాలయ్య, మాజీ సర్పంచ్ ఓర్గంట తిరుపతి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారు శ్రీనివాస్, ఆగుల రాజేశం, నాయకులు సుద్దాల దేవయ్య, నకదాసరి రవి, శ్రీనివాస్, గిరి తదితరులు పాల్గొన్నారు. ఏపాటు ఆనందం తినాలి. ఈరోజు విజయనారి చాకలి ఐలమ్మ 120వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో వేడుకలకు విచ్చేసిన గౌరవ సర్పంచ్ గారు, వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించడం చాలా గర్వకారణము. అలాగే ఇలాంటి మా ముస్తాబాద్ మండలి నుంచి గౌరవ మంత్రివర్యకు మరియు ముఖ్యమంత్రి వర్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై చాకలి ఐలమ్మ. చాకలి ఐలమ్మ 120వ జయంతి కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్ళ సంఘం అధ్యక్షులు, కుటుంబ సభ్యులు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి రైతు బంధు అధ్యక్షులు గోపన్న గారు, టీఆర్ఎస్ అధ్యక్షులు సురేంద్రన్న గారు, మాజీ చీఫ్ డైరెక్టర్ విజయన గారు, గ్రామ సలా చాకలి ఐలమ్మ గారు గొప్ప వీర వనిత. ఆమె ఆ రోజులలోనే అంత గొప్ప పేరు వచ్చిందంటే ఆమె పోరాటాలు ఎంత గొప్పగా ఉన్నాయనేది గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆమె ఈ రోజు ఒక రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా గుర్తిస్తున్నారంటే ఆ రోజులల్లా ఎలాంటి ఇబ్బందులల్లో కూడా ఆమె ఎలాంటి పోరాటం చేసిందనేది ఆమె ఇవాళ చాకలి ఐలమ్మ ఆమె ఇవాళ నిదర్శనం. ఎందుకంటే ఆమెను కూడా మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని ఇది మీ వర్గం వారు కానీ ఎవరైనా కూడా ఆమె బాటలో నడిచి ఆమె ఏ పోరాటాలే చేసిందో ఆమె దాంట్లో కనీసం ఎంతో కొంత మంచితనంతో పనిచేసినప్పుడు కొంత ఎంతో కొంత మంచి జరుగుతుందనే ఆలోచన మీద వారి పోరాటాన్ని గుర్తు చేసుకుని మీ వర్గం అందరూ కూడా ఒక ఉమ్మడిగా ఉండి ప్రతిదీ కూడా మీకు మీరు సాధించుకోవాల్సిన అవసరం ఇంకోరితోని చెప్పించుకోకుండా మీకు మీరు ప్రతి సమస్య కానీ ఏదున్నా కూడా సాల్వ్ చేసి గ్రామ సలా చాకలి ఐలమ్మ గారు గొప్ప వీర వనిత. ఆమె ఆ రోజులలోనే అంత గొప్ప పేరు వచ్చిందంటే ఆమె పోరాటాలు ఎంత గొప్పగా ఉన్నాయనేది గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.